सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमार्जितम्। చెప్పరా ఏమైంది? ఒక అబ్బాయి ఎంట పడుతున్నాడు. ఏంట్రా పేరు? శ్రీనా. శ్రీనా అనే అబ్బాయి నేను ఏడిపిస్తున్నాను అన్నయ్య. అవునా? వెళ్ళాలంటే భయం, చాలా ఇబ్బందిగా ఉన్నాను. ఓహో అలాగా. ఈరోజు వస్తాడా కాలేజ్కి? హాయ్ విజయ్, నేను గురువు కదా. నచ్చలేదని చెప్తాను కదా. హలో హలో రాజా, హలో చెప్పు. అరే వాడిని చూశాను రా ఈరోజు. అదే విజయ్ని ఇబ్బంది పెడుతున్నాను చెప్తాను కదా, వాడిని ఈరోజు చూశాను. వస్తాను కూడా నాతో కలిసి. అవునా? అయితే నేను ఇప్పుడే వస్తున్నాను. విజయ్ ఎక్కడ ఉన్నారు? మేడం వద్దనయ్య, గొడవలు వద్దు, వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడో ఒకరికి వెళ్ళిపోయాడు. ముందు వాడు ఎక్కడున్నాడు చెప్పు. నీవోడు అమ్మాయిలు తెలియదు, అమ్మాయిలను మా ఏంటి వాళ్ళు చెప్పేది నిజమేనా? నువ్వు అమ్మాయిని ఏడ్పించినా? అమ్మాయిని చూస్తాను, అమ్మాయి ఇంత ఎలా చెప్పాను. నీకు ఇష్టం అంటే సరిపోతుందా? మా చెల్లికి ఇష్టం ఉండి అక్కర్లేదా? ఇలా ఎంతమందిని ఇబ్బంది పెడతారా? నీలాంటి కొడుకుల్ని నడి బజార్లో గుడ్డలు ఉడదీసి కొట్టాలి. కాలేజ్ పంపిస్తుంటే ఇలాంటి తప్పటి పనులు చేస్తున్నావు. ఎలా చేస్తావా? ఇంకోసారి తప్పుడు తప్పుడు పనులు చెల్లికి పరిస్థితి వస్తే మనం ఏం చేస్తాం? పద మై క్షమాపణ చెప్పు. పద పద మై క్షమాపణ చెప్పు. సారీ అమ్మాయి, మళ్ళీ మళ్ళీ సరిపోతుంది. మన అమ్మ నాన్నలు చదువుకోమని కాలేజీకి పంపిస్తుంటే మనం మాత్రం అమ్మాయిలు వెంట పడి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్రేమించవని బలమంతా పెడుతున్నాం. దయచేసి ఇటువంటివి చేయకండి. మన ఇంట్లోనూ మన చెల్లిని ఎవడో ఒకడు వేధిస్తుంటే ఎలా ఉంటుంది? దయచేసి అర్థం చేసుకోండి.